Venkatesaya. Sri Venkateswara Bhakthi Channel Prekshukulaku Namaskaram. Venkatadri Samamsthanam Brahmande Nastikinchana. Venkatesa Samodevu Nabhuto Nabhavishyate. E Andapinda Brahmandalalo Venkatadri Niminchina Kshetram Ledu. Sri Venkateswara Niminchina Devudu Ledu Anedi Nitya Satyam. Kalau Venkatanayakaha Anedi Viswa Vikhyatamaina Aryokti. E Kaliyugamlo Sarva Manavalini సకల ప్రాణికోటిని సముద్రించే సత్సంకల్పంతో సానుభూతితో వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కలియుగ వైకుంఠమైన వెంకటాద్రి మీద స్వయం వ్యక్త అర్చావతార మూర్తిగా నెలకొని ఉన్నాడనే నిత్య సత్యాన్ని ఈ కలవు వెంకటనాయక అనే ఆర్యోక్తి చక్కగా చాటుతుంది. అనంత భక్తకోటికి కొంగు బంగారమై తన కటి వరద హస్తాలతో కోరిన కోర్కెలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి తెప్పోత్సవాలు తిరుమల మహాపుణ్యక్షేత్రంలోని శ్రీవారి పుష్కరిణిలో నయనానందకరంగా జరుగుతున్నాయి. తిరుమల దివ్యక్షేత్రంలో నేత్రపర్వంగా జరుగుతున్న శ్రీవారి తెప్పోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు రంగురంగుల పుష్పాలు విద్యుత్ దీపాలతో అలంకరించిన తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. నేత్రపర్వంగా జరిగే శ్రీవారి తెప్పోత్సవ విశేషాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా అనంత భక్తకోటికి సభక్తిపూర్వకంగా అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించి తరించండి. పురద్రత్నహారం స్మరద్దోషహారం స్వభక్తేష్ట పూరం భజే వెంకటేశం ఫణీషాద్రివాసం సదా మందహాసం శ్రియా సద్విలాసం. పరమ పవిత్రమైనటువంటి తిరుమల గిరులలో ప్రతి ఫాల్గుణ మాసంలో లాగే ఈ ఫాల్గుణంలో కూడా శ్రీవారి యొక్క వార్షిక తెప్పోత్సవాలు, అంటే సంవత్సరం సంవత్సరం ఫాల్గుణ మాసంలో పున్నమి నాటికి ముందుగా జరిగేటువంటి తెప్పోత్సవాలు ఈరోజు ఎంతో వైభవోపేతంగా జరుగుతూ ఉన్నవి. ఈ తెప్పోత్సవాలు అనేటువంటివి స్వామి పుష్కరిణిలో మలయప్ప స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేతంగా చక్కగా ఆ నౌకా విహారం చేయిస్తారు. ఈ నౌకా విహార వేళలో చక్కగా మన ఈ తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క శ్రీకార్య నిర్వహణాధికారులు, అదేవిధంగా సహకార్య నిర్వహణాధికారులు, వేద విధులు, అర్చకోత్తములు, వైష్ణవోత్తములు అందరూ కూడా కొలువుదీరి ఉండగా ఆ స్వామివారి యొక్క ఆ తెప్ప నౌక అనేటువంటిది గోవింద గోవింద అని గోవింద నామంతో అలంకరింపబడినటువంటిది ఎంతో దివ్యంగా విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నది. అటువంటి ఆ తెప్ప ప్రపంచానికి ఒక ప్రతీకగా ఉన్నది, వైకుంఠ ధామమా అనిపించేటువంటి విధంగా ఉన్నది. అక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు మలయప్ప స్వామివారు సాక్షాత్తు ఎంతో వైభవోపేతంగా భాషలతో ఉన్నారు.
చక్కటి దివ్య హారతి నీరాజనాలను స్వామివారికి నివేదిస్తూ ఉండగా నానా విధములైనటువంటి పుష్పమాలికలు భుజముల నుంచి క్రింది వరకు పీఠం వరకు జాలువారుతున్నటువంటి చక్కటి గజమాలలు, అదేవిధంగా వారి యొక్క ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ రాజభోగ తోరణం ఏదైతే ఉన్నదో ఆ తోరణానికి సంబంధించినటువంటి కుసుమ మాలికలు, నానా విధాలైనటువంటి కుసుమాలు, సేవంతికా కుసుమాలు ఉన్నాయి, మల్లికా కుసుమాలు ఉన్నాయి, జాతీయ కుసుమాలు ఉన్నాయి. ఈ విధంగా అనేక రకాలైనటువంటి కుసుమ మాలికలతోటి అలంకరింపబడినటువంటి దివ్య దేహంతో ఆ స్వామివారి యొక్క ఆ తెప్ప చక్కగా ఆ స్వామి పుష్కరిణిలో సంచారం చేయడానికి సిద్ధమైంది. జియంగారులు, ఇతర భక్త శిరోమణులు అందరూ కూడా అక్కడ ఎదురు చూస్తున్నటువంటి వేళ అందరి యొక్క భావన ఒకటే, వెంకటేశ చరణౌ తవ వందే, సర్వతీర్థ శరణౌ శరణౌ మే, మా విధాతృ శివవీశ ఫణీసేంద్రార్క సోమ హుతభుముఖవంద్యో అని చక్కగా చీకట్లు అలుముకునేటువంటి ఈ సంధ్యా సమయంలో స్వామివారి యొక్క ఈ నౌకా విహారం ఆయన యొక్క దేవేరులిద్దరికీ హృదయంగమైనటువంటి విషయం, చక్కగా ఆనందప్రదాయకమైనటువంటి విషయం అయితే చక్కటి తిలకాన్ని తీర్చిదిద్దినటువంటి మౌనతో విరాజులుతూ ఆ మాతలిద్దరూ చక్కగా లోకాలని చూస్తూ ఉన్నటువంటి వేళ ఆ స్వామివారు చక్కటి రాజసాన్ని ప్రకటిస్తూ లోకాలను అన్నింటినీ అనుగ్రహించడం కోసం ఈ నౌకా విహారం అని చెప్తున్నారు. ఆయన ఎటువంటి వారంటే మనకి ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి విధంగా వెంకటేశ చరణౌ తవ వందే. మనమంతా ఉన్నది ఈ భవసాగరంలో ఉన్నాం. ఈ భవసాగరంలో మనం మునిగిపోయేటువంటి సమయంలో ఆ దివ్యమైనటువంటి స్వామివారి చరణాలను మనం ఆశ్రయించాలట. కారణం ఏమిటంటే సర్వతీర్థ శరణౌ శరణౌ మే, సమస్త లోకాల్లో ఉండేటువంటి 3.5 కోట్ల దివ్య తీర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ తీర్థాలన్నీ కూడా స్వామివారికి ఆ పాదాంబుజముల నుంచి ప్రభవించినటువంటి గంగాంబికకి పుత్రికలటవి. ఆ మిలమిలమెరిసేటువంటి ఆ చక్కటి ఆ జలాలలో, ఆ స్వామి పుష్కరిణి జలాలలో ఆ స్వామివారి యొక్క ఆ నౌక యొక్క ప్రభలు, కాంతులు ఏ విధంగా ప్రతిఫలిస్తున్నాయో మనం చూడవచ్చు. అదేవిధంగా ధారాయంత్రాల నుంచి చక్కగా జలాలు పెళ్ళుబికి వస్తూ ఉన్నామన్నమాట. స్వామివారి యొక్క ఆ విహారం కనుక జలమూర్తి అయినటువంటి ఆ వరుణిని కూడా ఆనందం అన్నమాట. అందుకని చక్కటి ఆ ధారలను ఆయన ధారాయంత్రాలలోంచి బయటికి రప్పించేటువంటి విధంగా ఆ వరుణుని యొక్క ఆనందానికి చిహ్నంగా ఆ ధారాయంత్రాలు కనబడుతున్నాయి. అదేవిధంగా శ్రీ కార్యనిర్వహణాధికారులు సభక్తికంగా ఆ స్వామివారి యొక్క తెప్పోత్సవ సేవను చేస్తూ ఉన్నటువంటి వేళ ఇది. అదేవిధంగా ఎంతోమంది వేలాది మంది భక్తులు చక్కగా ఆ స్వామి పుష్కరిణి తట్టంలో నిలబడి అందరూ వీక్షించేటువంటి సమయం, అంతో దివ్యమైనటువంటి నానా విధాలైనటువంటి అలంకారాలతో పుష్పమాలిక అలంకారాలు, అదేవిధంగా విద్యుత్ దీపాలంకారాలు, అలాగే రంగురంగుల రంగవల్లికలు, ఇలా అనేక రకాలైనటువంటి అలంకారాలతో శోభిల్లుతున్నవి. అదేవిధంగా ఆ నౌకకు అలంకరించినటువంటి స్తంభములు ఏదైతే ఉన్నాయో ఆధార స్తంభములు, అవి కూడా చిత్ర విచిత్రములైనటువంటి ఆ చిత్ర సముదాయంతో లిఖింపబడి నానా విధ వర్ణాలలో భాషల్లో ఉన్నాం అన్నమాట. వర్ణరంజితమైనటువంటి ఆ నౌకను చూస్తే ప్రతి వారికి కూడా హృదయంలో భక్తిభావం ఉప్పొంగేటువంటి సమయం అన్నమాట. అందుకని సర్వతీర్థ శరణౌ శరణౌ మే, సమస్త తీర్థాలకు కూడా శరణమైనటువంటి నీ చరణములయ్యా, అటువంటి చరణాలని నేను ఆశ్రయిస్తున్నాను అని చెప్పాడు. అలాగే మా అంటే లక్ష్మీదేవి, విధాతృ బ్రహ్మగారు, శివ శివుడు, ఆ పైన వీశ అంటే గరుత్మంతుడు, ఫణీశ నాగేంద్రుడు, ఆ పైన ఇంద్ర, సమస్త దేవతలకు కూడా అధిపతి అయినటువంటి ఇంద్రుడు, అర్క సూర్యుడు, సోమ సోముడు అంటే చంద్రుడు, ఆ పైన హుతభుక్
అంటే అగ్నిహోత్రుడు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఆ స్వామివారికి తమ యొక్క వందనాలను తెలియజేస్తున్నటువంటి వేళ ఈ నౌకా విహార వేళ అన్నమాట. ఆ స్వామి పుష్కరిణిలో ఎంతో టీవీగా ఆ నౌక బయలుదేరినటువంటి వైనం అది అందరికీ కూడా ఆనందప్రదాయకమైనటువంటి విషయం అన్నమాట. కనుకనే ఆ స్వామి పుష్కరిణి అంటే సాక్షాత్తు సరస్వతి స్వరూపం అన్నమాట. కనుక సాక్షాత్తు సరస్వతి నది తపస్సు చేసి మరీ స్వామి పుష్కరిణిగా అవతరించి ఆ శ్రీనివాసుని యొక్క అనుగ్రహానికి పాత్రురాలైంది. అందుకని ఆ స్వామి పుష్కరిణిలో సంచారం ఉంటే సరస్వతి అనేటువంటిది చక్కగా జ్ఞాన ఆగమములు ఏవైతే ఉన్నాయో వేదములకు ప్రతీక, ఆయన వేదములలో విహరిస్తున్నారు అనేటువంటి భావాన్ని మనకు కలుగజేసేటువంటిదే ఈ నౌకా విహారం. భక్తులందరూ సోపాన పంక్తులపై చక్కగా కూర్చుని ఎంతో భక్తి తత్పరతతో సేవిస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ నౌక చక్కగా ప్రదక్షిణ మార్గంలో ఆ స్వామి పుష్కరిణిలో సంచారం చేస్తున్నది. స్వామి పుష్కరిణీం పుణ్యాం దదర్శ విమలోదకాం కాంచనాంబుజ కల్హార కమలై శ్వేత పంకజై. చక్కగా మనకి ఆది కృతయుగంలో ఈ స్వామి పుష్కరిణి యొక్క వైభవం ఎటువంటిదో మనకు పురాణాల్లో ఇలా వర్ణన ఉన్నదనమాట. అతి పుణ్యవంతమైనటువంటిది, నిర్మలమైనటువంటి జలాలతో కూడినటువంటిది, చక్కటి బంగారు కమలాలతోటి నిండిపోయి ఉన్నది. అదేవిధంగా సాయంకాలపు వేళ కలువలు వికసించేటువంటి సమయం అన్నమాట. నానా విధాలైనటువంటి శ్వేతకమలాలు, రక్తకమలాలు, ఇటువంటి కమలాదులన్నిటితోటి కూడినటువంటిది మనకి ఈ స్వామి పుష్కరిణి అనేటువంటిది. అటువంటి పుష్కరిణిలో చక్కగా తండోపతండాలుగా భక్తులందరూ వీక్షిస్తున్నటువంటి వేళ ఈ వార్షిక తెప్పోత్సవాలు సంచారం సాగుతూ ఉన్నది. Come on.
జగతి దేవతలు నీ జల జంతులు గగన Yeah.
Yeah.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. కొమ్మలు చూడరే గోవిందుడు, కొమ్మదించి ముత్తు గోవిందుడు. కొమ్మలు చూడరే గోవిందుడు, కొమ్మదించి ముత్తు గోవిందుడు. సిక్త బాలులతో తిరిగి వీధులా కొట్టి నుట్లను గోవిందుడు. ఇట్ట బాలులతో తిరిగి వీధులా కొట్టి నుట్లను గోవిందుడు. పట్టిన కోలలు పై పై తాపుచు, పట్టిన కోలలు పై పై తాపుచు, కొట్టి తోటుట గోవిందుడు. కొమ్మలు చూడరే గోవిందుడు, కొమ్మరించి ముద్దు గోవిందుడు. నిలువు కాసెతో ఇడి కూతలతో కొలకొలమని నే గోవిందుడు. కూతలతో కొలకొలమని నే గోవిందుడు. అలసిన పాలు వారలు పట్టుచు, అలసిన పాలు వారలు పట్టుచు, పులికి నవ్వి గోవిందుడు. అలసిన పాలు వారలు పట్టుచు, పులికి నవ్వి గోవిందుడు. కొమ్మలు చూడరే గోవిందుడు, కొమ్మరించి ముద్దు గోవిందుడు. పారలు చాపుచు పట్టని నింతులా ఊరిమి కూడి గోవిందుడు. పారలు చాపుచు పట్టక నింతులా ఊరిమి కూడి గోవిందుడు. చేరి దేవుల శ్రీవేంకటాద్రిపై, చేరి దేవుల శ్రీవేంకటాద్రిపై గోర జనకి గోవిందుడు. చేరి దేవుల శ్రీవేంకటాద్రిపై గోర జనకి గోవిందుడు. కొమ్మలు చూడరే గోవిందుడు, కొమ్మరించి ముద్దు గోవిందుడు. కొమ్మరించి ముద్దు గోవిందుడు, కొమ్మరించి ముద్దు గోవిందుడు. నారాయణ నీ నామమే గతే, నారాయణీ నామే గతేక, కోరికలు నాకు కొనసాగుటకు. నారాయణీ నామే గతేక, కోరికలు నాకు కొనసాగుటకు. నారాయణ చాపలము నడుమ సంసార జలది, చాపలము నడుమ సంసార జలది. తేవయే జీవి జగనీ దూటగు, నారాయణీ నామము జగేక, కోరికలు న
మందాకిని సదృశ పవన తీర్థరమ్యే శాఖావలంబి ఫలపుష్ప వినమ్ర వృక్షే సాక్షాద్భవంత మహిరాజ శిలోచ్చయాగ్రే శ్రీ శ్రీనివాస మనిషం మనసా స్మరామి అని చక్కగా కీర్తింపబడినటువంటి విధంగా స్వామివారు ఈ స్వామి పుష్కరిణిలో అది ఎటువంటిదంటే ఈ శ్లోకం ఇలా చెప్తున్నది. మందాకిని సదృశ పావన తీర్థరమ్యే. మందాకిని అంటే గంగాదేవి. గంగానది ఎంత పవిత్రమైనటువంటిదో అంత పవిత్రమైనటువంటిది ఈ స్వామి పుష్కరిణి. అటువంటి పావనమైనటువంటి రమ్యమైనటువంటి తీర్థంలో చక్కగా శాఖావలంబి ఫలపుష్ప వినమ్ర వృక్షే. ఈ పర్వత అగ్రంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా స్వామివారికి చక్కగా వినయంతో నమస్కరిస్తున్నాయట. అంతేకాకుండా స్వామివారికి నివేదనం కోసమని నానా విధాలైనటువంటి ఫలాలను అందిస్తున్నాయి. అదేవిధంగా చక్కటి స్వామివారి అర్చన కోసమే ఉద్దేశింపబడినటువంటి కుసుమాలను చక్కగా స్వామివారికి సమర్పిస్తున్నాయన్నమాట. అటువంటి వృక్షాలు శిరస్సులు వంచి స్వామివారిని సేవించేటువంటి ఈ తిరుమల గిరులలో సాక్షాద్భవంత మహిరాజ శిలోచ్చయాగ్రే అంటే ఈ శేషాద్రి పైన ఆ స్వామివారు చక్కగా ఎన్నో రకాలైనటువంటి నిత్యము కూడా అనేక రకాలైనటువంటి వినోదభరితమైన విలాసవంతమైన భక్తి తత్పరతతోటి ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి భావనలను కలిగించేటువంటి ఉత్సవాలు నిత్యోత్సవాలలో స్వామివారు ఆనందాన్ని పొందుతూ ఉండేటువంటి సమయంలో ఈ తెప్పోత్సవాలు ఇవి వార్షికోత్సవాలుగా మనకు కరుణలకు విందు చేస్తూ మనను ఈ సంసార సాగరాన్ని నుంచి దాటించడానికి చక్కటి మార్గాలుగా అవి తోస్తూ ఉన్నాయన్నమాట. అటువంటి ఆ దివ్యమైనటువంటి ఈ చక్కటి ఈ నౌక తెప్పోత్సవాలలో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక ఆ స్వామివారి యొక్క వైభవాన్ని కనుక చూసినట్లయితే భూలోకలోకమఖిలం పరిపాతుకామం త్యక్త్వా వికుంఠ నగరీం పరివారయుక్తాం తార్చాచలాగ్రశిఖరే నియతం వసంతం పద్మావతీపతిమహం ప్రణమామి నిత్యం. సమస్త భూలోకంలో ఉండేటువంటి భక్తులందరినీ కూడా రక్షించడం కోసమని ప్రతిజ్ఞ భూని స్వామివారు త్యక్త్వా వికుంఠ నగరం ఆ వైకుంఠ నగరాన్ని విడిచిపెట్టి పరివారయుక్తాం తన యొక్క పరివారాన్ని కూడా విడిచిపెట్టేశారట. ఆ విధంగా వచ్చి ఈ గరుడాచలం మీద ఆయన
చక్కగా శ్రీదేవి భూదేవి సమేతులై ఆయన వెలసి విలసిల్లుతూ మన అనుగ్రహిస్తున్నారు. ఆ చక్కటి ఆ స్వామివారి యొక్క మూర్తిని చూడండి. రత్నప్రభా మకుట శోభిత శీర్షదేశం, ఆయన యొక్క కిరీటం ఏదైతే ఉన్నదో అది నానా విధాలైనటువంటి దివ్య రత్నములు పొదగబడినటువంటి కిరీటం అన్నమాట అది. అలాగే హైమోర్ధ్వ పుండ్రల సదాయత ఫాల భాగం, అదేవిధంగా ఆయన యొక్క పుండ్రములు ఏవైతే ఉన్నాయో చక్కగా ఆ నామములు అవి బంగారు కాంతులేనుతూ ఉన్నవి. ఆ ఫాలభాగం విరాజిల్లుతూ ఉన్నది నుదురంతా. శత్రు ప్రహారి కర సంగత శంఖ చక్ర నగారి శైల శిఖరే నివసంత మీడే, శత్రువులను హరించగలిగినటువంటి దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటి చక్రాయుధము శంఖము మొదలైనటువంటి ఆ ఆయుధాలన్నీ కూడా ఆయన్ని సేవిస్తూ చక్కగా భుజాలను అలంకరించున్నటువంటి సమయం. శృత్యంతగామి సరసీజ దళాయతక్షం పర్వేందుహాసి దరహాసి వికాసి వక్త్రం కర్పూర లాంఛన లసచ్చిబుకాగ్రభాగం భక్త్యానమామి గరుడాద్రినివాస మీడ్యం. ఆ గరుడాచల వాసి అయినటువంటి ఆ స్వామివారు శృత్యంతగామి అంటే శృతి యొక్క అంతభాగములు వేదాంతములు ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల చేత చెప్పబడినటువంటి వర్ణింపబడినటువంటి తత్వం ఆ స్వామివారు. అటువంటి ఆయన సరసీజ దళాయత పద్మనేత్రం, సరస్సులో పుట్టినటువంటి పద్మముల యొక్క దళములు ఏవైతే ఉన్నాయో అంత దీర్ఘమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు. అలాగే పర్వేందుహాసి దరహాసి వికాస వక్త్రం, చక్కగా పున్నమి నాటి చంద్రుని యొక్క దివ్యమైనటువంటి వెన్నెలను కురిపించేటువంటి ఆ కాంతులు ఏవైతే ఉన్నాయో ఆ కాంతుల్ని స్వామివారి యొక్క ఆ చిరు నగవుల్లో మనం చూడవచ్చునట. అటువంటి దివ్యమైనటువంటి రూపంతో కర్పూర లాంఛనల సచ్చిబుక అగ్రభాగం, తన యొక్క చిబుక అగ్రభాగంలో అంటే చిబుకం అంటే ఆయన యొక్క ముఖానికి అగ్రభాగం అన్నమాట అది. ఆ అగ్రభాగంలో ఆ చిబుకంలో ఆయన చక్కగా ఆ కర్పూర లాంఛనం కలిగి ఉన్నారన్నమాట. అదేవిధంగా భక్త్యానమామి గరుడాద్ర నివాసమీడ్యం, అటువంటి ఆ భక్తులకు దివ్యక్షేత్రమైన తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తెప్పపై విహరించి భక్తులను ఎలా అనుగ్రహించారో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు కదా. మళ్లీ రేపు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు శ్రీవారి పుష్కరిణిలోని తెప్పపై విహరించి భక్తులను కటాక్షిస్తారు. వీక్షించి తరించండి. ఓం నమో వెంకటేశాయ.